ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదిహేనవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చక్కెరలేని తేనీరు రెండు బల్లులు ఆరవ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమెట్లు ప్రారంభమయ్యను ఆ సమయములో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండినది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకముంచుకొనియే ఉందురు ఈ అధ్యాయములో దాసగను హరికథ నెట్లు చెప్పుచున్నారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసి కొనెదరు తలపైని పాగాగాని పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి ధోవతిని కట్టుకొనిదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమోయ్ పెళ్ళికొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను అప్పుడు బాబా నేను దానిని దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాని నన్నింటిని తీసి బాబా పాదముల వద్ద నుంచెను నుంచి హరికథ చెప్పునప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునేవారు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివారు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నాద నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరము పైన ఏమీయూ వారు కాదు చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు చోల్కరు చక్కెర లేని తేనీరు అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చాందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయము నడిచెను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసుగాని పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలగజేయును కథాపూర్వకమున దాసుగారు సంభషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొంతమందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగులయందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగణి యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతి అతి సమ్మోహకరముగా నుండెను ఇచ్చటను ఒక ఉదాహరణనిచ్చదను ఠానాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణ మహారాజ్ హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడు ఉండెను అతడు పేదవాడు ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తన అతిశ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరముగా ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు శాస్త్రాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచి పెట్టుదును బాబా కృపచే కోల్కరు పరీక్షలో పాసయ్యను స్థిరమైన ఉద్యోగము దొరకెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను చోల్కర్ బీదవాడు వాని కుటుంబమును చా వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనవల లేకుండెను ఎవరైనా పర్వత శిఖరమైనను దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు కేటులైన ఈ సాయి మృక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను కావున తన సంసారమునకు ఖర్చును తగ్గించి కొంత పైకమును మిగిల్చవలెనని నిశ్చయించుకొనెను తే నీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను చోల్కర్ బాపూసాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో నుండి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యము విమగ్నుడయ్యెను వారి కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునా అని ఓచి యోచించెను బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయవలనని ఉద్దేశించెను వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటను పోవుటయును రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను బాబా ఇట్లు చెప్పనుద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింపవళ్ళు మీ చెంత నేనుండదను నా దేహమునిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీద చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన హృదయములందుగల నన్ను పూజింతుము ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కరుకెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగెను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుంచి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకి పోవునప్పుడు దానిలో నుంచి ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గూడనెక్కెను ప్రశ్నించిన భక్తునక అదంతయు జాగ్రత్తగా గమనించు గమనించుమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలిసి కొలి ఒకరినొకరు కొగులించుకొని ముద్దులుడుకొని ముద్దాడుకొనిరి గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి షిరిడీ ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది అంతయు బహు చిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథునికి శ్రీ సాయినాథుని కృపచే తొలగును పదిహేనవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు రెండవ రోజు పారాయణము సమాప్తము